బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. లోక్సభ ఎన్నికల పోలింగ్ తర్వాతే నిధులను విడుదల చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రైతు భరోసా చెల్లింపుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని పేర్కొంది. ఈ నెల 9లోగా రైతు భరోసా నిధుల పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని తప్పుబట్టింది. ఇక 5 ఎకరాల పైబడిన వ్యవసాయ భూమి ఉన్న వారికి రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రైతుల ఖాతాల్లో నగదును జమ చేసే ప్రక్రియ చేపట్టింది. దాదాపు 2,000 కోట్లకు పైగా నిధుల విడుదల చేసినట్టు వెల్లడించింది. 3 రోజుల్లో చెల్లింపుల ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు భావించారు. అయితే ఈసీ ఆదేశాల నేపథ్యంలో రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఏలిందర్ అందిస్తారు. ఏలిందర్, తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధుల అమలుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. దీనికి సంబంధించి గత 2-3 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి ఒక సభలో మాట్లాడుతూ, ప్రచార సభలో మాట్లాడుతూ, ఈ నెల 9వ తారీఖు లోపు రైతు భరోసా నిధులు, దాదాపుగా పెండింగ్లో ఉన్నటువంటి రైతు భరోసా నిధులన్నీ కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ బహిరంగ ప్రకటన నేపథ్యంలో ఎస్ వేణుగోపాల్ అనే వ్యక్తి ఎన్నికల కమిషన్ని సంప్రదించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ని పరిగణలోకి తీసుకున్నటువంటి ఎన్నికల సంఘం బహిరంగ ప్రకటన చేయకూడదు అనే అంశాన్ని ఇనిషియేటివ్గా తీసుకుంటూ ఈ నిధులను పంపిణీ ఎక్కడికక్కడ ఇప్పుడు ఎలాంటి స్టేజ్లో ఉందో ఈ స్టేజ్లోనే తక్షణమే నిధుల పంపిణీ ఆపివేయాలి. పంపిణీ ఏదైతే ఉందో అది ఎలక్షన్ తర్వాత, అంటే 13 మే తర్వాత, 6 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత మిగిలిన వారికి, ఇప్పుడు ఎవరైతే బ్రేక్ పడితే ఎవరికైతే ఆగిపోతాయో వాళ్ళందరికీ కూడా మే 13 తర్వాతనే పంపిణీ చేసుకోవాలని చెప్పేసి కూడా సూచన చేసింది. అయితే ఈ గతంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా ఇదే విషయం కూడా జరిగింది. అయితే అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు ఒక తేదీలోపు కంపల్సరీగా రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని చెప్పి బహిరంగ ప్రకటన చేసిన నేపథ్యంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎన్నికల కమిషన్ని సంప్రదించి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని ఈ నిధుల పంపిణీకి సంబంధించి అప్పటికప్పుడు బ్రేక్ వేయడం జరిగింది. అదే విషయం ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతూ సీఎం రేవంత్ ఒక బహిరంగ ప్రకటన చేయడాన్ని తప్పుబడుతూ ఎలక్షన్ కమిషన్ ఈ అమలు ఏదైతే రైతు భరోసా నిధుల అమలు ఏదైతే ఉందో, పంపిణీ ఏదైతే ఉందో దాన్ని తక్షణమే ఆపివేయాలని చెప్పేసి కూడా ప్రకటన చేయడం జరిగింది. ఎన్నికల తర్వాతే ఈ పంపిణీ ఏదైతే ఉంటుందో చూసుకోవాలి. డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ అనేది బహిరంగ ప్రకటనలో, ఎన్నికల ప్రచారంలో ఇలాంటివి మాట్లాడకూడదు అనేది మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం సీఎంకి సూచించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే రైతు భరోసా నిధుల పంపిణీ ఏదైతే బ్రేక్ పడింది. ఎన్నికల తర్వాత దీనికి సంబంధించి ఫర్దర్ అప్డేట్స్ కావచ్చు, ఫర్దర్ పంపిణీ కావచ్చు చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. రైట్, థ్యాంక్ యూ ఎలెందర్. బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.